पोलवर कंस्ट्रक्षन यूनियन गवर्नमेंट नीचे मीर अड़गारा वालिचारा इंत ईन अड़गा वालिचारे अस मूल मन चापी मेस्ट ने पीलि तू कटा वे रूपये चल बुक् जोबी मुझे रेल अडवांस अंदर की तेस कदा वीडियो सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट कागत ले पत्र लेमी ले आरटी अड़ते एमी ले दर नीति आयोग ने अड़का केन्द्र जलवन शाख ने अड़का राष्ट्र शाखल ने अड़का एक्ड़ा यमी ले दर वाले वालेकनी असैम्लीन ऊरके एक्ड़ो चो पेपर वा असैम्ली आज चपा अट नीति आयोग वाले वीलु अड़गर काबटे रिक्वेस्ट स्टेट गवर्नमेंट मेमनमान वील के इवटमें मंचदान वाल रिकमेंडे जलवन शाख तीस इध प्रश्न इलांट प्रश्न ना दर वनाई स्टेट की संबंधी पर्सनल यानी तरफ एवरना पंपे वाले इवि अड़ता लेदी ओन रामोजीराव गार वर के आये मैं पार्टी वाड़ काबी ना मैं माटदा वस्ते विजयवाड़े विजयवाड़ वैजाग् कावाले वैजाग् तिरपति ले हईदराबाद रम्मे हईदराबाद वस्तान मेरे एक् रम्मे अटाड़ा नैन सिद्ध उन्ना रही ओपन अवं ओपन अवं डैरक्ट रामोजीराव गारे संगतिपो अंदर तेलुगु देश में रेप टिकट कावासी वाल वरस इच्छे स्टेटमेंट अरुण कुमार अंत तपा रामोजीराव चाला करेक्ट आये देवड़न असल आयने कार्मिका निर्वचन इपड़े तिलक गार चूपार डेबई आये मेद पैंपलेट वैसे डेबई मामूल अन्नी पेपर में एंत जता ईन पेपर में एंत जता ये भविष्य में पैस्थि मैं इवे ना गंटल रुद्दता इंतना पैस्थिनी पद पेजी अलावी रेडी उ जन रामोजीराव गार व्यतिरेक उन्न जन अच्छे दाँसकोचि यह दी तो क्लब चेयटों करक्ट का ओनली फाइनेंशियल मैटर मन कन्फाइंड टू मार्गदर्शि मार्गदर्शि चिट फंड्स वेर मार्गदर्शि फाइनेंशियल्स वेर मल्ल इवन्नी कूडा आयन हेचुएफ आयने चपाड़ा हेचुएफ मीद ना आडिटर गारु पंपारु हेचुएफ मीद हेचुएफ अंटेट नालुगु तराल नुंचि उन्नटुवंटि आस्ति एवंडि प्रसाद गारु मनं एप्पुडु आ विषयं माट्लाडुकोलेदु नालुगु तरालट मल्ली मा तात सरिपोदु नाकु मा मुत्तात पेरु कूडा तेलियदु नाकु ఊరికే తజ్జనాలు ఎట్టేటప్పుడు చెప్తారు చెప్తూ ఉంటాం మా తాతను కూడా నేను చూడలా నేను పుట్టేటప్పటికే మా తాత చచ్చిపోయాడు నాలుగో తరం నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అందులో కోపార్సనర్గా ఉన్న వాళ్ళు మాత్రమే హెచ్ఎఫ్ అనేది మితాక్షర అనేటువంటి లా ఉండేది మనకి మితాక్షర అంటే పూర్వం ఎప్పుడుదో ఆ మితాక్షర లాని మనం ఫాలో అవుతున్నాం దాని ప్రకారం నాలుగో తరం అయితేనే హెచ్ఎఫ్ అప్లై అవుతుందని నిన్న ఒక ఆడిటర్ గారు నాకు దా లా మొత్తం లా అది ఇన్కమ్ ట్యాక్స్ లాలోంచి తీసి పంపించాడు ఇవన్నీ వస్తాయి రేపు ఏం ఆగవండి రేపు సుప్రీం కోర్టులో వింటాం అంటూ స్టార్ట్ అయితే మళ్ళీ ప్రసాద్ గారు వస్తారు అక్కడ గవర్నమెంట్ ఒక ప్లేటర్ని పెట్టింది వాళ్ళు వస్తారు మొత్తం ఇవన్నీ చెప్తారు చెప్పి ఇది ఈ రకంగా ఖచ్చితంగా కేసు వింటాం అంటూ స్టార్ట్ అయితే రామోజీరావు గారు చేసింది ఆయన్నేమి పనిష్ చేయాలని మనం అడగట్లేదు కాబట్టి అది కాదు మెయిన్ ఇష్యూ ఆయన చేసిన తప్పు అన్నది 100% ఇంకా దాంట్లో ఆయన కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడు అందుకే మొన్న చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారమే నడుస్తున్నాను నేనేం తప్పు చేయలేదని అనలేదు ఆయన నేను చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం నడవట్లేదు కంపెనీ యాక్ట్ ప్రకారం నడుస్తున్నాను అన్నాడు చిట్ ఫండ్ వ్యాపారం చేసేవాడు కంపెనీ యాక్ట్ ప్రకారం నడవటం ఏంటనే చిట్ ఫండ్ యాక్ట్ ఎందుకు ఇంకా చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం నడవాలి మాకు కంపెనీ యాక్ట్ అప్లై అవుతుందండి నేను దాని ప్రకారం నడుస్తున్నాను వారు రామోజీరావు గారు తప్పి కాబట్టి వీరు నోట్ చేసుకుని వచ్చారు రిపోర్ట్లో వేయడానికి అదే ఇంకోటి అయితే రెండు పీకి తీసుకెళ్ళారు పోలీసు వాళ్ళ సంగతి మనకు తెలియదే ఉంది అయితే మనిషి పెద్దవాడు అది చెప్పాను కదా చట్టం ఉంది అందరూ సమానమే అన్నంత భూతం కొట్టలేదు అదేం కాదు డబ్బులు ఉంటేనే చట్టం కాబట్టి ఇవాళ విజయవాడలో తిలక్ గారు ఇది ఏర్పాటు చేశారు చాలా థ్యాంక్స్ నేను నాన్ కాంట్రవర్షియల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను అన్బయాస్డ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను నాకు రాజకీయపరమైన ఇంట్రెస్ట్లు ఏమి లేవు నాకు ఇంకొక సంవత్సరంలో 70 ఏళ్ళు వచ్చేస్తాయి నేను 70 తర్వాత ఇంక ప్రస్తుతం మాట్లాడడం కూడా మానేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మాట్లాడి చిరాకు వస్తుంది చూసి మీకు కూడా చిరాకు వస్తుంది ఈవేళ ఈ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో ఈ కేసుని కాదు ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో ఎఫిడేవిట్ వేయటం అన్నది నాకు చాలా పెద్ద సపోర్ట్ వచ్చింది 10 ఏళ్ళ తర్వాత సో న్యాచురల్గా జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఆ పని చేస్తాడని నేను అనుకోలే అతను అడగలేదు కూడా నేను ఊరికే ప్రెస్ మీట్లో చెప్పాను ఇదే లాస్ట్ ఛాన్స్ చూసుకోని అంటే ఎందుకో మరి వాళ్ళు ఏమైనా ఆలోచించుకున్నారో ఎవరితో ఆలోచించాడో ఆయన వచ్చి వేయటం జరిగింది దానివల్ల నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి విమర్శలు మాట్లాడడం కొన్నాళ్ళు మాట్లాడడం అది అన్నాళ్ళు అన్నది మళ్ళీ నా ఇష్టం
ఈ కొన్నాళ్ళు మాట్లాడకపోవడం కూడా తప్పే అని ఆరోపించేటువంటి అర్హత మాత్రం నన్ను ఆరోపిస్తున్న వాళ్ళకి లేదు. మొన్న అన్నారు, అందుకని చెప్తున్నాను, ఇతనికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా కనిపించవాలని. ఆ అర్హత మీకు లేదు, ఎందుకంటే మీరు ఇంపార్షియల్గా మాట్లాడలేదు. అసలు నా పేరు తీసుకురావటం అనవసరం. మీ ఆడిటర్ని ఎవడో తీసుకెళ్ళి పట్టుకెళ్తే ఖచ్చితంగా మీరు ప్రొటెస్ట్ తెలియజేస్తారు. ప్రొటెస్ట్ తెలియజేయవలసింది, అందులో నా పాత్ర ఏముంటుంది? నేను కంప్లైంట్ ఇచ్చాను ఆ చిట్ ఫండ్ కంపెనీల మీద. అసలు ఈ చిట్ ఫండ్ కంపెనీల దానికి నాకు ఏమైనా సంబంధం ఉందా? మార్గదర్శి ఫైనాన్షియర్స్ 2006 నవంబర్ 6 నాడు ఇచ్చినటువంటి కంప్లైంట్ నాది. అదే ఇప్పటికీ సుప్రీంకోర్టులో లాగుతున్నది. చిట్ ఫండ్ కంపెనీల మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళారు, అన్ని చిట్ ఫండ్ కంపెనీలు చేశారు. ఈయన చిట్ ఫండ్ కంపెనీలో తేడాలు ఏమి కనిపించా బయట పెట్టారు. అది నడుస్తుంది, ఎవరిని ఏమీ అవమానించలేదు. ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళని అరెస్ట్ చేశారు, బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. ఇందులో నాకేం సంబంధం? ఈ అరుణ్ కుమార్కి కనిపించదా అంటే? సో దానికే నేను కొంచెం అప్సెట్ అయ్యాను. ఎందుకంటే అన్నది ఎవరో అయితే నేను పెద్ద పట్టించుకో, రోజు తెలుగుదేశం వాళ్ళు తిడుతుంటాను నన్ను, పెద్ద ఏం పట్టించుకో. అన్నది ఆడిటర్ లెవెల్ వాళ్ళు కాబట్టి డెఫినెట్గా నేను రెస్పెక్ట్ చేసేటువంటి ఆ కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఆడిటర్స్ నాకు కొంచెం బాధ వేసి నేను వెంటనే చెప్పాను. అందులో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఆడిటర్స్లో, వాళ్ళకి చెప్పాను. ఈవేళ విజయవాడ ఈ మీటింగ్ ద్వారా కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరే వైఎస్ఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతోటే నడుస్తోంది పార్టీ. ఇది రాజశేఖర్ రెడ్డి పెట్టిన కేసు. ఇది రాజశేఖర్ రెడ్డి ఏవైతే చేయలేకపోయాడో అవన్నీ నేను చేస్తానని మీరు ఏదైతే అంటున్నారో మొట్టమొదట చేయవలసింది ఇది. ఈ కేసు మీద ఇంకా సీరియస్గా తీసుకోండి. ఖచ్చితంగా ఈ కేసులో చట్టం నిలబడి ఈ దేశంలో చట్టం అనేది కరెక్టరా అనేటువంటి ఒక ఫీలింగ్ నేను చచ్చిపోయేలాగా వస్తుందని నేను నమ్ముతున్నాను. నేను ఇంకా అప్పుడు దాకా బతికుంటానని నాకు ఆశ ఉంది. రామోజీరావు గారు కూడా అప్పుడు దాకా బతికుండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద వయసులో ఉన్నారాయన, ఆయన కూడా బతికుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ కేసు పూర్తిగా తేలే వరకు ఉండాలి అనే కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే స్పీడ్తో వెళ్తున్నాడో ఆ స్పీడ్ తగ్గకుండా ఖచ్చితంగా దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకురావాలి. అరుణ్ కుమార్ గారు సుదీర్ఘంగా వివరించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోరాటం సాధారణమైంది కాదు. ఈ పోరాటం కొనసాగింపులో విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో మరి కొన్ని చోట్ల అవసరమైతే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అటువంటి నిర్ణయం తీసుకున్నదని అందరికీ తెలియజేస్తానని తెలియజేస్తూ, అరుణ్ కుమార్ గారికి మద్దతు కోసం నేను రాష్ట్రంలో ఎన్ని చోట్లైనా ఇటువంటి సమావేశాలు పెట్టడానికి ఆలోచించేస్తున్నాను, ఆ నిర్ణయం తీసుకున్న రోజున అందరికీ చెప్తాను. ధన్యవాదాలు. నేను ఆహ్వానించిన వెంటనే వచ్చినటువంటి అరుణ్ కుమార్ గారికి, ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రెస్ వాళ్ళకి, నగర ప్రముఖులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసిందని తెలియజేస్తున్నాను. తరఫున ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక స్వాగతాంజలి. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో జరిగినటువంటి అక్రమాలను బహిర్గతం చేస్తుంటే ఒక పక్కన పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని మొత్తుకుంటున్నటువంటి ఈ పచ్చపత్రికలు, మరియు కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, అసలు జరిగిన అక్రమాలు ఏంటి,
గత 17 సంవత్సరాలుగా మార్గదర్శి యొక్క అక్రమాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే